జీఎంఆర్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం కోసం మడ అడవులు నాశనం చేస్తున్నారని ఫిర్యాదుల మేరకు గ్రీన్ ట్రిబ్యునల్ బృందం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కోర్టు పరిధిలోని భూములను పరిశీలించింది. బృంద సభ్యులు జీఎంఆర్ విద్యుత్ ప్లాంట్ సమీపంలోని నాశనమైన మడ అడవులను సముద్రాన్ని మట్టితో కప్పిపుచ్చిన ప్రాంతాన్ని ఈ బృందం పరిశీలించింది. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మడ అడవులను తొలగించిన ప్రాంతాలను ఈ బృందం పర్యటించి పర్యావరణ నేతలను అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, పర్యావరణవేత్త మృత్యుంజయరావు మడ అడవుల గత పరిస్థితిని, ప్రస్తుత పరిస్థితిని బృందానికి వివరించారు. ఇప్పటికైనా నాశనమైన మడ అడవుల స్థానంలో మడ చెట్లను పెంచుతూ పర్యావరణాన్ని పరిరక్షించాలని వారు డిమాండ్ చేశారు. నా పేరు కే మృత్యుంజయరావు. బై ప్రొఫెషన్ ఐఎమ్ రిటైర్డ్ సబ్ డివిజన్ ఇంజనీర్, బిఎస్ఎన్ఎల్. నాకు చాలా కాలం నుంచి కూడా ఈ నేచర్ మీద చాలా ఇంట్రెస్ట్. నేచరు పాడైపోతుందని దాని మీద ఇప్పటి నుంచే కదా, అనేక సంవత్సరాల నుంచి, ఇట్ మే బి సెవరల్ డికేట్స్. ఈవెన్ మై చైల్డ్హుడ్ ఆల్సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద నేచర్ అండ్ బర్డ్స్ మీద స్టడీ చేయటము, వాటి యొక్క హ్యాబిటేట్ నాశనం అయిపోకుండా కన్జర్వ్ చేయడానికి నేను ప్రయత్నాలు చేస్తుంటాను. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వాళ్ళని రిక్వెస్ట్ చేయటము, వాళ్ళ యొక్క కోఆపరేషను, లోకల్ పీపుల్ ఒక కోఆపరేషన్ కూడా తీసుకుంటాము. లోకల్ పీపుల్ కోఆపరేషన్ తీసుకొని ఇవి ఈ యొక్క న్యాచురల్ హ్యాబిటేట్స్ నాశనం చేయకుండా తీసుకుంటున్నాము. ఇక్కడ ఈ జిఎంఆర్ పవర్ ప్లాంట్ పక్కన ఉన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి హ్యాబిటేట్ ఇది. ఇక్కడ మ్యాంగ్రూవ్స్, మడ్ ఫ్లాట్స్ ఉన్నాయి. ఈ మ్యాంగ్రూవ్ ఇది యాక్చువల్గా ఈ కుంభాభిషేకం మడ్ ఫ్లాట్ అని మేము పిలుస్తుంటాము. ఇది సుమారుగా 2 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగింది. అక్కడ పోర్ట్ ఎక్స్పాన్షన్ వలన, వాటి వలన కూడా చాలా వాటి మీద చాలా ప్రెషర్ వచ్చేస్తుంది. బర్డ్స్కి అక్కడ ప్లేస్ ఉండటం లేదు, అవేమో ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఏంటి అనేది లేదు. అనేక చోట్ల ఈ యొక్క మడ్ ఫ్లాట్స్ నాశనం అయిపోవటం వలన వాటికి చాలా ఇబ్బందికరంగా ఉంది. సో ఈ యొక్క ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఏరియాని బట్టి మేము ఎన్జిటీకి వెళ్ళాం. ఈ యొక్క మడ్ ఫ్లాట్స్ నేను ఈ యొక్క మ్యాంగ్రూవ్స్ రక్షించాలి. ఇక్కడ ఉన్నటువంటి గ్రేట్ నాట్, స్కిమ్మర్స్, బోత్ అవి థ్రెటెండెడ్ స్పీసెస్, చాలా ఇంపార్టెంట్ స్పీసెస్. అలాంటివి 2 జాతులు కూడా ఇండియాలో ఈ విధంగా రావటం అనేది ప్రాబబ్లీ మాకు తెలిసినంత మట్టుకు దిస్ ఈజ్ ద ఏరియా ఇన్ దట్ అంత నెంబర్ రావటము, అసలు 2 జాతులు ఇక్కడ కనబడటం కూడా చాలా అరుదైన విషయం అన్నమాట. సో ఈ యొక్క మడ్ ఫ్లాట్స్ ఇవన్నీ ప్రొటెక్ట్ చేసుకుంటే తప్పించి మనము చేయలేము. సో దానివల్ల మేము ఎన్జిటీకి వెళ్ళాము ఇది ప్రొటెక్ట్ చేయాలి అని. ఇవి మిగతా ఇప్పుడు ఉన్నటువంటి డ్యామేజ్ అయిందా కూడా రీబ్యాక్ చేయాలి, మళ్ళీ రెస్టోర్ చేయాలని అడుగుతున్నాం. ఓకే సార్, అంటే ఎంక్వైరీ వచ్చిన అధికారులు ఏం చెప్పారు సార్? వాళ్ళు ఇప్పుడప్పుడే చెప్పరు కదా మనకి. వాళ్ళు మనం చెప్పిందంతా మనం నోట్ చేసుకుని వెళ్తారు, తర్వాత మరి వాళ్ళు ఏం చేస్తారు అనేది మనకు తెలియదు. ఎప్పటి నుంచి ఇక్కడ జరుగుతుంది సార్ ఈ యాక్టివిటీస్? ఇది ఇక్కడ ఇది మేము అబ్జర్వ్ చేసింది గత మే మొదటి వారం నుంచి మేము అబ్జర్వ్ చేస్తూ వచ్చాము. అంతకుముందు మరి ఏమైనా జరిగిందా? అంతకుముందు ఏమి జరగలేదు మా యొక్క దీని ప్రకారంగా, అబ్జర్వేషన్స్ ప్రకారం. మే ముందు నుంచే, ఏప్రిల్ నుంచి బహుశా ఏమైనా జరుగుతుండొచ్చు. అది కరెక్ట్గా అంతకుముందు అనేది కరెక్ట్ లేదు. కొంతవరకు జరిగిన తర్వాత మా నోటీస్కి వచ్చింది. జనరల్గా అదే వింటర్ సీజన్ అయితే మా నోటికి ఇమీడియట్గా వస్తుంది. మేము బర్డ్స్ కోసం చూస్తుంటాం కాబట్టి అది మాకు తెలుస్తుంది. సో అది కాక కోవిడ్ టైము అది, దానివల్ల అది తెలుసుకోవడం కూడా చాలా కష్టమైన విషయము. తెలుసుకున్న రావటము, చూడటము, ఈ హ్యాబిటేట్ అంతా పరిశీలించటము, ఏమేమి బర్డ్స్ వస్తున్నాయి, మిగతా ఉన్న ఏరియాలో కూడా ఏంటి పరిస్థితి, ఇవన్నీ కూడా మేము స్టడీ చేశాం. ఇంకా ఆ పోర్టుకు వెనక కూడా ఒక క్రీక్ ఒకటి ఉంది, ఆ కోరమండల్కి దాన్ని ఎదుర్కొండా. ఇప్పుడు చాలా బర్డ్స్, కొన్ని ముఖ్యంగా స్కిమ్మర్స్ అక్కడికి వెళ్ళిపోయాయి. అక్కడ 60 నుంచి 130 వరకు కూడా ఇప్పుడు అక్కడికి వస్తుంటాయి బర్డ్స్. ఇప్పుడు ఆ క్రీక్ కూడా రక్షించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది మనకి. అది ఈ చెట్లు అసలు ఎప్పుడు పాడైపోయింది, అసలు ఎందుకు పాడైపోయి ప్రధాన కారణం? ప్రధాన కారణం ఏంటంటే చుట్టూ బండ కట్టేశారు, హైటైడ్ లో టైడ్లో వాటర్ రాదు. తర్వాత ఏమో డెడ్జింగ్ స్పాయిల్ ఇందులో వేసేయటం వల్ల యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ కూడా రూట్స్ వేళ్లతో శ్వాసించుకుంటుంటాయన్నమాట. కొద్దిగా ఎప్పుడైతే ఆ వేళ్ల మీద అదంతా కూడా ఆ మడ్ చేరిపోయిందో, దగ్గర దగ్గర 2 అడుగులు ఎత్తి మడ్ చేరిపోయింది, ఇంకా ఎక్కువే ఉండి ఉండొచ్చు, చేరిపోయేటప్పటికీ వాటికి శ్వాస ఇవి తగ్గిపోయి అవి గ్రాడ్యువల్గా చనిపోవటం మొదలుపెట్టాయి. అది మీరు ట్రిబ్యునల్కి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ ఏదో కొద్ది యాక్టివిటీస్ దాన్ని ఏదో మసిపూసి మారేడుకాయ చేయడం కోసం అయితే ప్రయత్నం చేస్తాం అంటే, మరి అది మనం మసిపూసి మారేడుకాయ అని అనలేము మనము, వీ కెనాట్ సే. కానీ ఏంటంటే కొంత వేసినటువంటి బండును మట్టుకు రిమూవ్ చేయటం అనేది జరిగింది. అదే
మనం అలాగా వీ కెనాట్ సే అది ఇట్లాగా వాళ్ళు మస్పూస్ మారేడ్కాయ చేశారనో లేకపోతే ఇంకెవరైనా డిపార్ట్మెంటో లేకపోతే లేదు ఇలా చచ్చిపోతాయని వాళ్ళకి చెప్పారనో మనకు తెలియదు. అది తీశారు మొత్తం, అది కూడా పూర్తిగా తీసేసేయాలి. మడ్ ఫ్లాట్స్ అన్నీ కూడా ఆ వాటర్ అంతా ఇక్కడికి సరిగ్గా వచ్చి మడ్ ఫ్లాట్స్ ఉండాలని మేము కోరుతున్నాం. అది చూస్తాము తర్వాత ఏంటి అనేది కదా. అది ఇప్పుడు ఇమీడియట్గా మనం ఏం చెప్పలేము న్యాయం జరుగుతుందా లేదా అనేది. ఎన్జిటిఏ ఫైనల్ వాళ్ళు డిఫరెంట్ ఇవి చేసి వాళ్ళు అవునంటారో కాదంటారో ఏదో చూసి దాని ప్రకారంగా మేము ప్రొసీడ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది.